మా ఆవాణాన్ని మన్నించి వివిధ వచ్చిన వివిధ కమిటీ సభ్యులు మీకందరికీ తెలుసు నంది నాటకోత్సవాలను నంది నాటకోత్సవాలు 2022 ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది సో ఇక్కడికి వచ్చిన వీరికి అనుగుణంగా ఈ నాటక నిర్వహణకి ప్రాథమిక పరిశీలన అనేది పూర్తయింది 38 నాటకాలను ఫైనల్ ప్రదర్శన కోసం సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఫైనల్ ప్రదర్శన గుంటూరులో వెంకటేశ్వర కళా మందిర్ కళా వేదిక అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం 23 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ వరకు అంటే 6-7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రిలిమినరీ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయిన నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ 23 నుంచి 29 వరకు ప్రదర్శించడం జరుగుతుంది ఆ సమయంలో న్యాయ నిర్ణేతలు ఈ నాటకాలను వీక్షిస్తారు వీక్షించి ఇందులో ఉత్తమ ప్రదర్శన కనిపించిన వాటికి వివిధ కేటగిరీల కింద వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది సో ఇది స్థూలంగా కార్యక్రమం వివరాలు అదే విధంగా ఈ కార్యక్రమం ఏ రకమైన ఇబ్బందులు ఆటంకాలు లేకుండా జరగడం కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆహ్వాన కమిటీ నిర్వహణ కమిటీ ఆడిటోరియం కమిటీ స్టేజ్ నిర్వహణ కమిటీ అదే విధంగా హాస్పిటాలిటీ కమిటీ రిసెప్షన్ కమిటీ ఇలా రకరకాల కమిటీలు వేసుకొని కొంత స్థానికులు అధికారులు కళా రంగానికి చెందిన నిపుణులు వీళ్ళందరితో ఆయా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నంది నాటకోత్సవాలు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ నాటకాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో కళాకారులు కానివ్వండి న్యాయ నిర్ణేతలు కానివ్వండి వాళ్ళ వచ్చిన ఆహ్వానికులు కానివ్వండి వాళ్ళందరూ వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు సౌకర్యవంతంగా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా చూడటానికి తగిన ఏర్పాట్లను చేయడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఒకటి ఎఫ్డీసీకి సంబంధించిన టీము మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ మన ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ పోసాని మురళి గారు యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ మా అందరికీ గైడెన్స్ మార్గదర్శకం వారి ద్వారానే జరుగుతుంది ఈ వచ్చిన నాటక సమాజం వారు వారికి సంబంధించి వారి ప్రోగ్రాం ఏందో కనుక్కొని అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనవి చేయాలి ఏ రోజున ఎవరు ప్రదర్శిస్తారు ఏ టైంకి ఎవరు ప్రదర్శిస్తారు అన్నదానికి ఉదయం 9:30 నుంచి ప్రతిరోజు సాయంత్రం 10 గంటల వరకు నాటక ప్రదర్శనలు జరుగుతాయి ఏ రోజు ఏ సమయంలో ఎవరు ఏ నాటకాన్ని ప్రదర్శిస్తారు అన్నదానికి లాటరీ పద్ధతిలో లాటరీ తీసి వాళ్ళకి షెడ్యూల్ అనేది ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం మనం చేయాల్సింది ఏంటంటే 23వ తారీఖు ఏదైతే ఉందో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి జన్మదినం కావడంతో ఈ ప్రాంగణానికి మెయిన్ వెన్యూకి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది వారిని స్మరించుకుంటూ సో ఈ వచ్చిన వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు సౌకర్యవంతంగా వాళ్ళు ఇతర ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చక్కగా వాళ్ళు నాటక ప్రదర్శన చేసి వాళ్ళ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి అన్ని అవకాశాలను ఎఫ్డీసీ జిల్లా యంత్రాంగం అదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం ఇవన్నీ కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళ షెడ్యూల్ని అంటే కళాకారులు ఈరోజు నాటకం ప్రదర్శించాల్సి ఉంటే కనుక షెడ్యూల్ ప్రకారం ఒక రోజు ముందు వాళ్ళు వస్తారు ఒక రోజు ముందు నుంచి వాళ్ళకి ఉచితంగా వసతి భోజనం రవాణా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ షెడ్యూల్స్ తెలుసుకుంటాం ముందే వాళ్ళని రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి కేటాయించిన వసతి ఎక్కడైతే కేటాయించామో అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచడం జరుగుతుంది వారికి కావాల్సిన భోజన సదుపాయాలు స్నాక్స్ అదేవిధంగా ఇవ్వడం తర్వాత వారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళని ఏ రోజు వాళ్ళ కార్యక్రమం ఉందో ఆ రోజు వాళ్ళని ఆడిటోరియం దగ్గరికి తీసుకురావడం వాళ్ళు సౌకర్యవంతంగా ప్రదర్శన ఇచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి వాళ్ళ ప్లేస్కి ఎక్కడైతే వాళ్ళ ప్లేస్ ఆఫ్ స్టే ఉందో అక్కడికి పంపించడం జరుగుతుంది సో ఈ రకంగా ఏ చిన్న విషయంలో కూడా ఏమాత్రం డౌట్ ఎవరికి లేకుండా అన్ని రకాలుగా కేర్ తీసుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఆయా రంగాల్లో ఈ కమిటీలలో సభ్యుల్ని కూడా ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వివిధ కమిటీల సభ్యులు ఇప్పటివరకు గతంలో నంది నాటకోత్సవాల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం లేకపోతే నాటక రంగంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు నాటక రంగానికి సంబంధించి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ విషయం గురించి ఇంకా మరిన్ని వివరాలు దీనికి సంబంధించి
నంది నాటకోత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా చైర్మన్ గారు శ్రీ పోసాని కృష్ణమురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు ఈ నంది నాటకోత్సవాలకి 115 అని వచ్చింది ప్రదర్శనలు. అందులో పద్య నాటకాలు, సోషల్ నాటకాలు, నాటికలు, బాల నాటికలు, యూనివర్సిటీ 5. ఇందులో 115లో 38 మందిని మాత్రం సెలెక్ట్ అయింది. 38 మంది సెలెక్ట్ చేసిన వాళ్ళు, అప్పట్లో 12 మంది జడ్జెస్. ఆ జడ్జెస్ కూడా మేమేం వాళ్ళని సెలెక్ట్ చేయలే, నాటక రంగ కళాకారులే వాళ్ళను వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మేము చేసాం. ఎడోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నాటకాల్లో నాణ్యతలుగా ఉండేవాళ్ళు, అర్హత ఉన్నవారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరండి 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 అంటే 80 ఏళ్ళ వాళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళు, 95 ఏళ్ళ వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి ఫలానా వ్యక్తి ఫలానా అప్పాజేసుల ఫలానా ఓకే అని అన్నీ వాళ్ళు పేర్లు చెప్తే అవి మేము ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ వాళ్ళ వెనక ముందు కనుక్కొని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అండ్ కనుక్కొని ఒక్కొక్కళ్ళు మేమే మా ఆఫీసు నుంచే నేను మాట్లాడి, ఎండీ గారిని మాట్లాడి, మా సాయి గారు మాట్లాడి వాళ్ళు 1 బై 1 వాళ్ళనే రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి బాగా నిర్ణయం చేసి ఈ నాటకాలకి శోభ తేండి గురువు గారని మేమే రిక్వెస్ట్ చేస్తే ఆశీర్వదించి మా కోసం వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఈ 38 మందికి ఈ నెల 23 తేదీ నుండి 29 వరకు గుంటూరు జిల్లా గుంటూరు టౌను వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్రదర్శన మొదలుపడుతుంది ఈ నాటకాలు మొత్తం కలిపి. దీనికి మళ్ళీ మాకు 18 మంది జడ్జీలు అవసరమయ్యారు. 15 మంది ప్లస్ 3 అంటే ఉత్తమ గ్రంథాలు, సినిమా సంబంధించి ఉత్తమ పుస్తకాల కోసం, నాటకాల కోసం, బుక్ కోసం 3 పెట్టాం. కాకుండా ఈ 36 ఈ ప్రదర్శనల కోసం వేరే 15 మంది జడ్జీలను పెట్టాం. ఈ 15 మంది ఆ 18 మంది జడ్జీలను కూడా మేము సొంతంగా నాకు నచ్చి, మా సాయి గారికి నచ్చి, మా ఎండీ గారికి నచ్చి, మా సీఎం గారికి నచ్చి, మా మంత్రి గారు నచ్చి, అది ఎవరికి ఏమీ తెలియదు, వీళ్ళెవరో కూడా తెలియదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి. మాకు చెప్పింది ఏంటంటే ఏమయ్యా చాలాసార్లు గొడవలు అవుతున్నాయి, నువ్వే సినిమా ఇండస్ట్రీలో వెళ్ళి పెద్ద గోల్ చేస్తుంటావు కదా, వాడికి ఇవ్వలేదు వీడికి ఇవ్వలేదని నువ్వు ఎలా అవుతావు చెయ్యి, నువ్వు కనుక మళ్ళీ కాంట్రవర్సీ అయితే నీ చెంపపగల కొడతా అన్నాడు. అయితే సార్ ఈ 3 ఒకసారి చేయలేదు నేను, ఇది మనకిందే నాటకాలు, మనకిందే నాటికలు, టీవీలు, మనకిందే సినిమాలు ఉంటాయి, ఈ 3 ఒకసారి మనం 1 బై 1 చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కరోనా రావటం వలన ఈ కరోనా దెబ్బకి 2-2.5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికే తమ సమయం వెచ్చించింది, ఆ తర్వాత అభివృద్ధి కోసం. అందుకని సార్ ఈ ఇంత హడావుడిగా 3-4 నెలల్లో 3 చేయలేము, 1 చేస్తాం ఫస్ట్ స్టేజీ. ఎందుకంటే ఫస్ట్ మేము పుట్టకముందు మా నాన్న పుట్టకముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది మాత్రం స్టేజీయే. వీధి నాటకాలు ఇట్లాంటి వాళ్ళు అయ్యో ఉన్నాయి, వాళ్ళ వల్ల అయ్యే చూసి ఉన్నారు తప్ప దీని తర్వాతే సినిమా పుట్టినా, దీని తర్వాతే టీవీ పుట్టినా. అందుకని ముందుకు చేసుకుంటాను సార్ నేను అంటే చెయ్యి, అది ఏదైనా బెస్ట్గా చేయండి అని చెప్పారు. అది ఫైనల్గా ఈ రూపాన్ని చెందుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫైనల్ జడ్జిగా 18 మందిని సెలెక్ట్ చేశాం. అది కూడా మా దృష్టికి కానీ వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద నాటక కళాకారులు కానీ నాటక అభిరుచి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరినీ వెతికితే, వాళ్ళ ద్వారా వెతికిస్తే ఈ మహానుభావులు మాకు అందుబాటులో వచ్చి మిమ్మల్ని దీవిస్తాం, బాగా చేస్తామని భరోసా ఇస్తే ఇప్పటిదాకా వచ్చాం. అందుకని ఈ 18 మంది ఎవరో ఎలాంటి వాళ్ళందరికీ మీకు ఇదిగో ఇలాంటి బుక్ మీ మీడియా మొత్తానికి ఇలాంటి బుక్ మీకు అందజేయడం జరిగింది. ఇందులో మీకు ఈ జడ్జీలు వాళ్ళ పేర్లు, వాళ్ళ టెలిఫోన్లు కానీ, అడ్రస్ కానీ, వాళ్ళ బయోడేటా కానీ డీటెయిల్ మొత్తం ఉంది ఇందులో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం మీరు చదవండి, ఎందుకంటే మీ మీడియా ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే మమ్మల్ని చింపేస్తుంది, ఇందులో బాగుందనుకో మమ్మల్ని పైకెత్తేస్తుంది. అందుకని మీరు మమ్మల్ని పైకెత్తే చేసేలాగానే ఈ 6 నెలల పాటు డే నైట్ కష్టపడి దీన్ని తయారు చేశాం. అందుకని మీరు దీన్ని చదవండి, చదివి వీళ్ళని చూసి మీకు ఇళ్లలో ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే, ఒకప్పుడు ఫలానా సోర్సార్ ఈ జడ్జి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయింది అలాంటివి ఏమున్నా కానీ మేము తప్పుదిద్దుకుంటాం, ఇబ్బంది లేకుండా తప్పుదిద్దుకుంటాం, లేదు తప్పు లేకపోతే మేము కన్విన్స్ చేస్తాం. మీరు మమ్మల్ని కన్విన్స్ చేశారనుకో ఈ జడ్జి గారు మాకు వద్దు సార్, ఇంకోటి పెట్టుకుంటే ఇంకోటి పెడతాం, అంత ఓపెన్గా మీ బుద్ధి ఇచ్చాం, అందుకని ఈ బుక్ మీకు ఇచ్చాం, వాళ్ళని కూడా ఒకసారి మీకు భౌతికంగా చూపిస్తాం అన్న
వన్ బై వన్ చెప్పు జడ్జి గారి గురించి. పేరు చదవండి, పైకి లేపుతారు కుక్కర్లో. పాటిపల్లి ఆనందరావు గారు అండి. అన్న పాటిపల్లి ఆనందరావు గారు పట్టమడ గాలి ఇవన్నీ చేశారు, ఒంగోలు దగ్గర నుంచి వచ్చారు. తర్వాత నాటికలు, సోషల్ నాటికలు, దానికి వాటర్ సుందర్రావు గారు చేశారు, నాటక రచనలు చేశారు, ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా చేస్తుంది. నెక్స్ట్ తర్వాత బాలాజీ నాయక్ గారు అండి, విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన మన దగ్గర నంది అవార్డ్స్ చాలా ఇచ్చండి. విశాఖపట్నం బాలల నాటికల మీద, వీటి మీద బాగా రీసెర్చ్ చేశారు. తర్వాత కాలేజీ యూనివర్సిటీ డాక్టర్ విఆర్ రాసాని గారు తిరుపతి నుంచి వచ్చారండి. తర్వాత నాగరాజు గారండి, టి నాగరాజు గారు ఇస్తారు. దీనికి ఏంటంటే రామారావు గారికి ఈ ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడి ఆడి నటుడుగా ఎన్నో వందలు వేలు నాటకాలు వేసి ఒక ఈ ఆంధ్ర స్టేజీ రంగానికి పేరు తెచ్చిన వాళ్ళల్లో బెస్ట్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు ఇవి. అలాగే వైఎస్ఆర్ గారిదేమో అది ఇది ఒక్కటే, అది వ్యక్తిగతం కాబట్టి 1.5 లక్షలు ఇది. ఇప్పుడు సంవత్సరాలు అన్నమాట, సొరబిలాగో మల్లొకలాగో ఎప్పటి నుంచో కష్టపడి నాటక రంగాన్ని బతికిస్తూ వస్తున్న ఒక వ్యక్తులు 2, 3, 4, 5, 6 వాళ్ళకి ఆ వ్యవస్థకి 5 లక్షలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఒకప్పుడు ఏంటంటే ఇలాంటివి పురస్కారాలు 4, 3 కూర్చొని ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ వాడు కూర్చొని ఆ మనవడికి, మనవడు ఎప్పటి నుంచి ఉన్నాడా, వాడికి ఇది చేయి, అవి ఉన్నాయి, ఇప్పుడు అది లేవు. ఆ రెండు ఎలా మేము నిర్ణయించుకున్నామంటే, ఫస్ట్ ఏదైతే 115 ప్రదర్శనల్లో అన్నీ చూసి 38 సెలెక్ట్ చేశారు, ఆ 12 మంది, ఆ 9 మంది, ఇప్పుడు మొత్తం 27 మంది అయ్యారు జడ్జీలు. ఇప్పుడు ఫైనల్గా స్టూట్ని కలిపి 27 మంది కలిపి మళ్ళీ ఒక టేబుల్ మీద కూర్చొని ఈ రెండింటిని వాళ్ళే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 18 కానీ అంతకుముందు వాళ్ళు కలిపి 9 కలిపి మొత్తం 27 మంది జడ్జీలకి ఈ రెండు అప్పు చెప్పాం. రామారావు పురస్కారం అవార్డు ఏ నటుడికి ఇస్తే ఈ ఆంధ్రదేశంలో సబబ్గా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. అలాగే ఈ 27 మంది కూర్చొని వైఎస్ఆర్ రంగ తల పురస్కారం ఉంది, ఏ వ్యవస్థకి ఇస్తే బాగుంటుంది, 5 లక్షలు క్యాష్ నంది అవార్డు అని ఈ మొత్తానికి అప్పు చెప్పాం 27 మందికే. 27 మంది తప్ప ఎవరు ప్రధానమంత్రి వస్తానని ఇందులోకి రానివ్వం. వీళ్ళే కూర్చోవాలి, వీళ్ళే మాట్లాడుకోవాలి, వీళ్ళే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ఈ రెండు స్పష్టంగా న్యాయంగా ఇవ్వాలి. అది అంత భారం వీళ్ళ మీద ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళకే ఇస్తాం మేము. అది ఇందులో మీకు ఇంతమంది తెలియని విషయం ఇప్పుడు మీకు చెప్తానికి వచ్చాను. ఏది ఇవి కాకుండా సార్, ఒకరిద్దరు కళాకారులు ఏం చెప్పారంటే, ఇప్పుడు అన్ని ప్రదర్శనలో ఇది అలంకరణ కానీ ఇంకోటి కానీ మ్యూజిక్ కానీ ఎలాంటివి ఉంటాయి, ఈ బాలల దాంట్లో వ్యక్తిగత అవార్డు 2-3 లేవు, మా దాంట్లో లేవు. మొన్న కొత్తగా చెప్పారు ఈ మధ్య 10 రోజుల కిందట, అంటే ఒకప్పుడు ఉండేయంట, అంతకుముందు ప్రభుత్వంలో లేవు, అందుకని అదే కంటిన్యూ చేశాము. ఇప్పుడు వాళ్ళు మన దృష్టి తీసుకొచ్చారు ఈ 15 రోజుల ముందు, అందుకని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి అవి కూడా కలుపుతున్నాం ఈ బాలల్లో. ఎట్లయితే పెద్దవాళ్ళు అలా డాష్ మీద ఉంటే ఏ అవార్డులు వస్తాయో, పిల్లలకు కూడా, యూనివర్సిటీ పిల్లలకు కూడా అవి కూడా కలిపేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళా ఇవ్వటం జరుగుతుంది. ఏమో నాటికలు, ఇంకోటేమో బాలల వాళ్ళ యూనివర్సిటీ పిల్లల స్టూడెంట్స్ది అది ఉంటుంది, ఇంకోటేమో చిన్నపిల్లలది. ఇదివరకు ఇప్పుడు ఈ నాటక రంగంలో ఇప్పుడు వేసే ఈ నంది అవార్డులది మీకు మీరే ప్రదర్శించుకొని మీకు మీరే అవార్డు తీసుకుంటున్నారు, అంత క్లీన్గా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్టేడియంలో కూర్చొని ఈ కళాకారుల్ని అభినందించి ఆశీర్వదిస్తే ఇంకా మాకు శోభాయమానంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రెండు ఉంటాయి కదండి, ఎన్టీఆర్ రంగ పురస్కారం కానీ వైఎస్ఆర్ది కానీ, ఇంకా 2 రోజులు ఎక్కువ పెంచాం, 18 కాకుండా 20 తారీఖు వరకు కొంతమంది తెలిసినా తెలియకపోయినా వ్యక్తిగతంగా వచ్చే అవార్డులు కాకపోతే 1.5 లక్షకు 5 లక్షది. దానికి సంబంధించిన వాళ్ళు 20 తారీఖు కూడా అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ అయినా ఒకవేళ పొరపాటు చూడలేదండి, పేపర్ చూడలేదండి, టీవీ చూడలేదండి అని 22వ తారీఖున వచ్చినా కానీ మీరు చేయగలం, నో ప్రాబ్లం. అది మార్నింగ్ నాటకం ఉంటుంది అన్న లాస్ట్ది, ఈ సాయంత్రం నుంచి అవి చెప్పడం. అంటే అవి కూడా 3 పెట్టుకోమన్నాడు సీఎం గారు, 3 అంటే టైం తగ్గిందనా? ఇప్పుడు మళ్ళీ పక్క పక్క అన్నీ పెట్టుకున్నాం అనుకున్నా మన చేతిలో ఏమి ఉండదు. మన ఇక్కడ నంది అన్నగానే వేరే ఇచ్చేసామని చెప్తుంటారు. అరే నందికి తయారవ్వలేదురా అంటే, లేదు అయిపోయింది గురుగారు, మన వాళ్ళు దాన్ని చెప్పేసి డిసైడ్ చెప్పారు. ఇదివరకు ఉన్నాయండి, ఇదివరకు పాపం కళాకారుని జడ్జెస్ని వాళ్ళు పిలిచి వాళ్ళు నీట్గా ఇతనికి అవకాశం ఉందనగానే
ఇట ఇట భుజమేన కొట్టి చాలా చాలేవయ్యా ఆ పేరు తీసుకొని పేరు పెట్టాయి అన్న సందర్భాలు కూడా ఉన్నాయండి అది ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అంత పెద్ద జడ్జెస్ను కూడా ఇట్లా మన తీసుకొని వాళ్ళ భుజమేన కొట్టి ముఖమేన కొడితే బాగుదని నెక్స్ట్ స్టెప్ తల మీదకి వెళ్ళిపోయాడు తల మీదకు చెంప మీదకు ఈయన భయం వేసిపోయి సంతకాలు పెట్టి సార్ ఏ ఏ పేరు కావాలి సార్ మీకు సార్ ఈ పేరు పేరు ఈ పేరు పెట్టాలి అది అలాంటి బలహీనత ఇక్కడ లేవు సార్ 100% లేవు తప్పున్నా చెప్పండి దిద్దుకుంటాం అంతే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వైద్యపల్లి లక్ష్మీకాంత గారు హంచిన నాటకం రాశారు మనందరికీ తెలుసు 1914 దేశంలో మన భారతదేశంలో అన్ని భాషల్లోనూ హంచిన నాటకం ఎవరు రాశారంటే తీర్పు హంచిన నాటకానికి 38 లక్షల కూడా ఉన్నారు ఎన్ని హంచిన నాటకాలు తెలుగులో వచ్చాయి మొట్టమొదటి గొప్ప సూపర్ హిట్ నాటకం హరిశ్చంద్ర తెలుగులో వచ్చింది వీరేశ్వర పంతులు గారు దాని తర్వాత 1914లో ఈ నాటకం వచ్చింది గుంటూరు కష్టపడి వాళ్ళు హరిప్రసాదరావు గారు హరిశ్చంద్ర వ్యాసం నక్షత్రం కూడా ఏమో బలిజపడి లక్ష్మీకాంతతో మొదలుపెట్టారు నాటకం అది అది ఎంత గొప్పగా ఆడిందంటే హరిశ్చంద్ర వీరేశ్వర పంతులు గారు హరిశ్చంద్ర కూడా పక్కన పెట్టేశారు అంటే నేను నన్ను కనుక అడిగితే పద్య నాటకాల్లో ఏమయ్యా ముగ్గురు నాటకర్త చెప్పు అంటే ముగ్గురు గ్యారెంటీ బలిజపడుంటాడు రాడకునే ఉంటాడు అది వేరే విషయం మిగతా ఆ ప్రసంగానికి సమయం లేదు చెప్పేదంటే ఇది చాలా మార్గదర్శకమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఇలా చేయాలి ప్రతి వారం కూడా పూర్వం వాళ్ళని తీసుకొచ్చేసి నాకు ఎంత ఆనందం అయిందంటే ఒడి పోతించింది ఆయన బలిజేపల్లి లక్ష్మీకాంత గారి పేరుతోటి ప్రాంగణ పేరు పెట్టారంటే యువతకం ఏమవుతుందంటే ఎవరే బలిజేపల్లి లక్ష్మీకాంత జనరల్గా మామూలు ఏమవుతుంది మాయపు గారి సినిమా మీరు చూశారు మీకు మిగతా వాళ్ళందరూ కనపడతారు ఎన్టీ రామారావు కనపడతాడు కేపీ రెడ్డి కనపడతాడు మిగతా కనపడతారు ఫింగర్ నాగేంద్రరావు మీకు కనపడదు ఫింగర్ నాగేంద్రరావు ఆత్మ అంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మామూలుగా ఒక లక్షణం అది ఇప్పుడు ఆయన ఉన్నాడు మన కోసారి గారు ఆయన రచయితగా గొప్ప పరికాకున్నవాడు రచయితగా స్టారే కానీ నటుడుగా సూపర్ స్టారే జనంలో ఉన్నటువంటి లక్షణం అది ఎందుకంటే ఆయనకి 2 నిమిషాలు కనుక కనపడ్డాడంటే ఆ పర్టికులర్ సన్నివేశంలో కోసారి 2 నిమిషాలు కనపడితే ఆ సీన్ కంటారు ఆయన 6 నెలలు కూర్చుని రాసి 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 దాన్ని నాటకం సినిమా సూపర్ హిట్ చేసేప్పటికి అంత పేరు రాదు నందిగుడి లేదన్న నాకు వంద రాశాను అందుకని నాకు యాక్టింగ్ ఇచ్చారు దేవుడు రచయిత అనేటువంటి వాడు ఆత్మ నాటకానికి సినిమాకైనా సరే రచయిత వాడే ఆత్మ దాన్ని గుర్తించి వాడ బైజపల్లి లక్ష్మీకాంతం గారు యొక్క పేరు పెట్టాడంటే నాకు